నమస్తే అండి, నేను తరుణ్ భాస్కర్ని. పెళ్లి చూపులకి బెస్ట్ తెలుగు ఫిల్మ్ అని నేషనల్ అవార్డు వచ్చినందుకు ఐఎమ్ సూపర్ సూపర్ హ్యాపీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని భయపడేవాడిని. అండ్ ఆఖరికి ఇంత దూరం వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఎవ్రీ ఆడియన్స్ మెంబర్. ప్రతి ఒక్కరు చూసి వాళ్ళు సొంతంగా ఈ ఫిల్మ్ని వాళ్ళు ఆదరించి సపోర్ట్ చేశారు. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ప్రతి మీడియా ఫ్రెండ్, ప్రతి సోషల్ నెట్వర్క్ ఫ్రెండ్, ప్రతి ఒక్కరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకే ఇంత దూరం వెళ్ళిందనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ అవార్డ్ వచ్చినందుకు ద ఫస్ట్ థింగ్ ఈజ్ నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంది. ఎందుకు అంటే మా నాన్నని నేను చాలా బాగా మిస్ చేస్తున్నాను, దాన్ని మిస్సింగ్ ఇమ్ అలాట్. 2015లో మై ఫాదర్ పాస్డ్ అవే, అండ్ ఆయన ఆశీస్సులతోటే ఇవన్నీ దక్కుతున్నాయనేసి అనుకుంటున్నాను. ఆయన ఉండుంటే ఈ సంతోషం వేరేలాగా ఉండేదేమో, బట్ ఆయన పైనుంచి చూసి ఆశీర్వాదాలు ఇస్తున్నారనేసి ఆ ఒక్క నమ్మకంతో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ విత్ మీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ద ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్క స్టెప్లో ఎంకరేజ్ చేశారు. ఒక క్రియేటివ్ బ్లాక్ లేకుండా, ఒక ఫైనాన్షియల్ బ్లాక్ కూడా లేకుండా, ఎటువంటి హర్డల్ లేకుండా నన్ను జాగ్రత్తగా సినిమా తీయనిచ్చారు. ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ని, సింగ్ సౌండ్ అంటే సింగ్ సౌండ్, డైలాగ్స్ అంటే డైలాగ్స్, తెలంగాణ యాసలో ఒక పాత్రను రాయాలంటే కూడా ఎటువంటి హెజిటేషన్ లేకుండా చేసేది చేద్దాము, ఒక మంచి ప్రయత్నం చేద్దామనేసి అనుకున్నాం. తప్పితే డబ్బులు వస్తుంది, 100 డేస్ ఆడుతుంది, నేషనల్ అవార్డు వరకు వెళ్తుంది అనేసి ఎప్పుడూ అనుకోలేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ది లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్సెస్. అండ్ ఇవాళ తెలుగు సినిమాని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఎందుకంటే పోను ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా నేను కంపల్సరీ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. తప్పకుండా అవార్డ్స్ రావాలి, యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్కి కూడా తప్పకుండా ఫైనాన్షియల్ రివార్డ్స్ రావాలి అని ఆ ఫోకస్ తోటి, ఆ డెడికేషన్ తోటి నేను వర్క్ చేస్తాను. ఆల్సో శతమానం భవతికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ దట్ ఈవెన్ శతమానం భవతి ఈస్ గాట్ అన్ అవార్డ్. ఐ కెనాట్ వెయిట్ టు గో టు ఢిల్లీ అండ్ లుక్ ఎట్ ద ప్రెసిడెంట్ ఇన్ ది ఐ అండ్ టేక్ అన్ అవార్డ్ ఫర్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ దట్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ మేడ్ ఆన్ అ వెరీ స్మాల్ బడ్జెట్ అండ్ మొత్తం తెలుగు ఆడియన్స్ అందరూ కలిసి ఆదరించినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది ఆడియన్స్ మెంబర్స్, మీడియా ఫ్రెండ్స్ అండ్ సోషల్ నెట్వర్క్ ఆడియన్స్ అస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నేను రాసేటప్పుడు కూడా ఆ పాత్రలు నిజ జీవితానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదనేసి అనుకునేవాడిని. కానీ ఎటువంటి హెజిటేషన్ లేకుండా, అంటే ఎప్పుడు కానీ ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్క క్రియేటివ్ ఆస్పెక్ట్లో. ఆ టైంలో మేము స్క్రిప్ట్ రీడింగ్ చేసేటప్పుడు కూడా చాలా యావరేజ్గా ఉండేది డైలాగ్స్ అనేసి అనుకునే వాళ్ళం. ఎందుకు అంటే ఒక కొలోక్యల్ లింగోతోటి మేము చేసింది. ఎందుకు ఒక ఫ్రెండ్స్ తోటి ఎలా మాట్లాడతాము, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడతాము, అదే విధంగా డైలాగ్స్ చేద్దాం అనుకునేటప్పుడు చాలా క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్ ఇంటర్నల్గా వచ్చాయన్నమాట. అంటే ఇది పంచ్ అనేది పడుతుందా, థియేటర్లో అర్థమవుతుందా, అంటే మనకు పంచ్ ఉంటేనే డైలాగ్ హిట్ అవుతుంది అని ఒక స్టీరియోటైప్ ఉండింది ఎప్పుడు. ఆ ఫియర్ కూడా ఉండింది. కాకపోతే యాజ్ వీ డిడ్ స్క్రిప్ట్ రీడింగ్, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎటువంటి బ్లాక్ రాలేదు. ఎందుకంటే ఆ స్మూత్గా ఫ్లో అయిపోయింది అన్నమాట స్క్రిప్ట్. అండ్ యాక్టర్స్ తోటి వర్క్ చేసేటప్పుడు కూడా దేవర్ కంఫర్టబుల్. ఎందుకంటే ఆ పాత్రకి అలానే మాట్లాడతాడు, ఆ పాత్ర అలానే ఈ తెలంగాణ యాసల్నే మాట్లాడాలి, ఈ హైదరాబాద్ యాక్సెంట్లోనే మాట్లాడాలి. రీతు కూడా చెప్పిన డైలాగ్స్ చక్కగా యాజ్ ఇట్ ఈస్ అండ్ షీఈస్ బిన్ సో స్పాంటేనియస్ ఇన్ యాక్టింగ్. ఎస్పెషలీ విజయ్ అండ్ దర్శి అండ్ అభయ్, వీళ్ళందరూ దే ఓన్డ్ అప్ ది ఎంటైర్ స్క్రిప్ట్, దే ఓన్డ్ అప్ ది ఎంటైర్ డైలాగ్. అండ్ కొలోక్యల్గా మనము ఫ్రెండ్స్తో కానీ మన ఇంటి వాళ్ళతో కానీ ఎలా మాట్లాడతామో అలా మాట్లాడారు. బేసిక్గా రిలీజ్ అయినప్పుడు నాకైతే అస్సలు నమ్మకం లేదు సినిమా ఎలా వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ యూస్ టు ద ఫీల్డ్, ఈ ఇండస్ట్రీ ఏమో నాకు ఇంకా తెలియదు, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. కాకపోతే మూవీ అనేది రిలీజ్ అయిపోయినప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ లేకపోయినా కానీ మా టీం మెంబర్స్కి, ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారు రాజ్ సార్కి ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అప్పుడు నేను అనుకునేది రాజ్ సార్ చాలా ఆప్టిమిస్టిక్, ఆయన చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సినిమా నుంచి అని. కాకపోతే ఆయన అనుకున్న విధంగా ఆయన ఏదైతే నాతోటి పర్సనల్గా కార్లో లేకుంటే ఇంట్లో షూటింగ్ స్పాట్లో చెప్పాడో అదే ఇవాళ జరుగుతుంది. సో ఆయన నమ్మకానికి, ఆయన ఆప్టిమిజంకి హ్యాట్స్ ఆఫ్. ఇన్ఫ్యాక్ట్ టీంలో ప్రతి ఒక్క మెంబర్ కూడా వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంత రికగ్నిషన్, ఇంత అవార్డ్స్, ఇంత డబ్బులు చేస్తుంది సినిమాని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ జస్ట్ హ్యాడ్ ఫన్. సో రిలీజ్ అయినప్పటి నుంచి ఇవాళ కానీ చూసుకుంటే ఎవ్రీ లిటిల్ థింగ్ ఇన్ ద ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్.
ఇండస్ట్రీ తరఫున నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది స్టార్టింగ్ నుంచి. బిగ్ స్టార్స్ లైక్ మహేష్ బాబు గారి నుంచి స్మాల్ లిటిల్ టెక్నీషియన్స్, నేను ఫిల్మ్ నగర్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ద జెన్యున్ రికగ్నిషన్ దట్ ఐ గెట్ ఈజ్ హార్ట్ ఫెల్ట్ అప్రిసియేషన్ అండి. సినిమా చూసి వాళ్ళకి ఎక్కడనో టచ్ అయ్యి వాళ్ళు అప్రిషియేట్ చేసింది కాబట్టి దట్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ అదర్ అవార్డ్ ఐ కెన్ సే. అండ్ ఇప్పుడు నేషనల్ అవార్డ్ ఇస్ అనదర్ హోల్ డిఫరెంట్ థింగ్ అండి. అది సింక్ ఇన్ అవ్వాలంటే నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులు కావాలి. ఐ థింక్ అందరం కలిసి ఆ ప్రెసిడెంట్ ముందు అవార్డ్ తీసుకునేటప్పుడు మేబీ అప్పుడు నర్వస్ అయిపోయి ఫెయింట్ అయిపోతామేమో, బట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు రిప్రజెంట్ తెలుగు సినిమా దగ్గర. ఆనెస్ట్గా చెప్పాలంటే పెళ్లి చూపులు రిలీజ్ అయిపోయి పెద్ద పెద్ద చూపున హిట్ అయిపోయినప్పుడు ఒక 35-40 crore కలెక్ట్ అయిందనేసి వార్తలు విన్న తర్వాత నేను స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు విధంగానే రాయాలి అనుకొని అదే ఫార్మాట్లో స్టక్ అయిపోయాను. దర్శి క్యారెక్టర్ చేసిన కౌశిక్ అనే పాత్రలో హ్యూమర్ ఎలా ఉందో అదే హ్యూమర్తో చేయాలి అనేసి అనుకొని ఇదే ఫార్మాట్లో చేస్తే ఇదే డబ్బులు వస్తుందేమో అనే ఆలోచనలో పడిపోయాను. బట్ ఆఫ్టర్ అ వైల్ ఈ నేషనల్ అవార్డ్స్ది రికగ్నిషన్ ఇంకా వేరే అవార్డ్స్లో కూడా నామినేషన్ వచ్చిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, అంత రికగ్నిషన్ వచ్చేది ఒక కొత్త ప్రయత్నానికి మాత్రమే. దీంట్లో ఏదో హిట్ అయిందని చెప్పేసి నేను అదే ఫార్మాట్ని ఫాలో అయితే మాత్రం మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. సో ఐ బిలీవ్ నౌ దట్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇస్ నాట్ టేకింగ్ అ రిస్క్. ఐ విల్ నాట్ డూ ద సేమ్ థింగ్ అగైన్. ఐ విల్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ అండ్ కొత్త ప్రయోగాలు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అవార్డ్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. అందులో 2 national awards రావడం ఒక చిన్న సినిమాకి, అంటే చిన్న సినిమా అంటే నేను చెప్పేది బడ్జెట్ పరంగా, కంటెంట్ పరంగా పెద్ద సినిమాలకి ధీటుగా నిలిచింది ఇది. అండ్ ఎన్నో పెద్ద సినిమాలని దాటుకుంటూ ముందుకు వెళ్ళి 100 రోజులు పండుగను చేసుకుంది, 120 రోజులు ఆడింది థియేటర్స్లో. ఇదేంటంటే మాకు ఆడియన్స్కి ఎవరికైనా కానీ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒకటే ప్రూవ్ అవుతుంది, కంటెంట్ కరెక్ట్గా ఉంటే ప్రజలు ఆదరిస్తారని వన్స్ అగైన్ ప్రూవ్ అయింది. అక్కడ బిగ్ స్టార్స్తో సంబంధం లేకుండా జస్ట్ ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 2-3 సినిమాలు చేసినటువంటి చిన్న హీరో విజయ్ ఈ సినిమాతో పెద్ద స్టార్గా ఎదిగాడు. అలాగే తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోటే తను స్టార్ డైరెక్టర్గా అయ్యాడు ఆల్మోస్ట్ ఇవాళ. ఇది అందరికీ విజయాన్ని తీసుకొచ్చింది, అంటే ప్రజలు ఐడెంటిఫై చేసుకున్నారు ఇందులో ఉండే పాత్రలు కూడా నిజ జీవితంలో డైలీ లైఫ్లో మనం చూసేటువంటి పాత్రలాగే వాళ్ళు కనిపించి ఐడెంటిఫై చేసుకుని ఇది మనకు తెలిసినలాగే ఉన్నాయి ఈ సబ్జెక్ట్స్ కానీ లేకపోతే ఈ పాయింట్ కానీ ఈ కుర్రాడు కానీ ఈ అమ్మాయి కానీ మనకు ఎక్కడో మనం లైఫ్లో తగిలినట్టుగా ఉన్నారో వీళ్ళని అనిపించి చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్గా భావించి దాన్ని ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఎక్కడ డ్రామటైజేషన్ లేదు, సినిమాటిక్గా పెద్దగా ఉండదు. దీన్ని బట్టి మాకేంటంటే ఒక బెంచ్ మార్క్ సెట్ అయింది హియర్ ఆఫ్టర్ ఫ్యూచర్లో ఎప్పుడు ఏం చేసినా కానీ రియలిస్టిక్గా ఉండి, ఎందుకంటే పర్టికులర్లీ బడ్జెట్ తక్కువలో తీయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ దగ్గరగా ఉంటే పండుతుందని మేము నమ్ముతున్నాం. దట్ ఈస్ హౌ ఫ్యూచర్లో కూడా చేయాలని అనుకుంటున్నాం. యాక్చువల్గా అంటే ఈ సినిమాకు నాకంటూ పర్సనల్ లైఫ్లో చూస్తే మా ఫాదర్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అని అనుకుంటాను. ఆయన వెళ్ళిపోయి కూడా 1.5 years అయింది. నేను ఇంతకుముందు ఒక 10 సినిమాలు చేశాను, ఇది నాది 11వ సినిమా అవుతుంది. అయితే ఈ సినిమా ఊహించినటువంటి విజయం దక్కడం అనేది చాలా గర్వంగా ఉంది ఒకటి. ఇంకోటి ఈ సినిమాలో నాకు తృప్తి ఏంటంటే ఎంతోమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయగలిగాను నేను, లైక్ అంటే ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ టైం డిఓపి. వాళ్ళు ఇంతకుముందు చేసిన గుర్తింపు ఉన్నవి కాకుండా ఒకసారిగా లైమ్లైట్లోకి రావడానికి ఉపయోగపడేటువంటి సినిమాగా అది తయారైంది. విజయ్ కూడా ఇది బెంచ్ మార్క్ సినిమా అవుతుంది. రీతు కూడా చేసిన ఇంతకుముందు ఫస్ట్ టైం సోలోగా ఒక అమ్మాయి చేసినట్టుగా అమ్మాయికి పనిచేసింది ఇది. సో అందరూ కూడా దీన్ని వాళ్ళ విజిటింగ్ కార్డ్లాగా వాడుకోవచ్చు ఫ్యూచర్లో. పెళ్లి చూపులు సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఇంక్లూడింగ్ లైట్ బాయ్ దగ్గర నుంచి అందరూ కూడా నేను ఆ టీంలో పనిచేశానని చెప్తున్నారు. అంటే దీనికి ఆ ఐడెంటిటీని వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఓన్ చేసుకుంటున్నారు, అది మాకు గర్వంగా ఉంది. సో పెళ్లి చూపులు రిమైన్స్ ఫర్ ఎవర్ మై క్లోజెస్ట్ టు మై హార్ట్ ఈ ఫిల్మ్.